రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలన నిరంకుశత్వంగా రాక్షసత్వంగా సాగుతోందనడానికి కోకొల్లలు నిదర్శనాలు. మొన్నటికి మొన్న రఘురామరాజు కేసు, అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల కేసు విషయంలో కూడా హైకోర్టు ముట్టుక్కాయలు, ఇదివరలోనూ ఎన్నో ముట్టుక్కాయలు. ఎన్ని చేసినా ఈ ప్రభుత్వానికి సిగ్గు చరం లేకోకుండా ఉంది. ఈరోజు మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రం మొత్తంలో కోవిడ్ కేర్ సెంటర్లనందు అక్కడ ఉన్న సదుపాయాలు, రోగులకు ఇస్తున్నటువంటి భోజనం, అదేవిధంగా వైద్యం, ఇవన్నీ కూడా సరైనటువంటివిగా లేవు అని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ చెప్తున్నారు. అదేవిధంగా అన్ని పార్టీలు కూడా చెప్తున్నాయి. దానిని పరిశీలించడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అన్ని జిల్లా కేంద్రాలలో, అదే కాక నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్నటువంటి కోవిడ్ సెంటర్లకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను పరిశీలించి వాటిపైన ప్రభుత్వానికి తెలియజేసే విధంగా, నిరసనలు తెలియజేసే విధంగా, అదేవిధంగా ఈ ప్రభుత్వానికి ఉన్న సమస్యల లోపాలను ఎత్తి చూపించే విధంగా, ప్రజల పక్షాన నిలబడే విధంగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఈరోజు మా నాయకులు కోవిడ్ సెంటర్లను చూడడానికి వెళ్తే ఎక్కడికక్కడ వారిని అరెస్ట్ చేస్తారు, ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేస్తారు. ఈరోజు కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ గారు కూడా అనంతపూర్ కోవిడ్ కేర్ సెంటర్లో పరిశీలనకు వెళ్తే ఆయనని అరెస్టు చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెడతారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా నాయకులకు, మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీకెందుకంత భయము అని అడుగుతున్నాం, దేనికి మీరు భయపడుతున్నారు? మీరు ప్రజలకు చెప్తూనే ఉన్నారు కదా, పత్రికల మూలకంగా, మీడియా మూలకంగా, మేము కోవిడ్కి చాలా రకాలుగా అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నాం, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నాం, కోవిడ్ కేర్ సెంటర్లలో మంచి భోజనాన్ని ఇస్తున్నాం, అన్ని రకాలుగా మేము సౌకర్యాలు ఇస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నప్పుడు, ఇవి నిజాలైనప్పుడు ప్రతిపక్ష పార్టీ పరిశీలనకు వెళితే అక్కడ మీకు ఎందుకు భయం కలుగుతా ఉంది అని ప్రశ్నిస్తా ఉన్నాం సూటిగా తెలుగుదేశం పార్టీ నుంచి. ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రతిపక్ష పార్టీలు పోయి చూసి అక్కడ నిజంగా మీరు చెప్పినట్లు కనుక అన్ని సౌకర్యాలు బాగుండి కరోనా పేషెంట్లకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా వైద్య సదుపాయం కల్పిస్తూ మంచి ఆహార పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ఇస్తూ పరిశుభ్రంగా ఉంచినట్లయితే తప్పనిసరిగా మేము కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం, ఈ ముఖ్యమంత్రిని మెచ్చుకుంటాం. అంతేగాని ఒకవేళ లోపాలు ఉంటేనే కదా ఎత్తి చూపిస్తాం, మరి లోపాలు లేనప్పుడు మీరు భయపడితే ఎందుకు, ఎందుకు ఈ విధంగా అరెస్టులు చేస్తున్నారు? ఈ అరెస్టులన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలి. అదేవిధంగా కదిరి ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ గారిని కూడా బేషరతుగా వెంటనే విడుదల చేయాలి. కోవిడ్ కేర్ సెంటర్లు పరిశీలనకు పంపించాలి. అక్కడ లోపాలు ఉంటే లోపాలు, లేదా మంచి ఉంటే మంచే తప్పనిసరిగా మేము మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తామనేసి ఈ ముఖ్యమంత్రికి చెప్తున్నాం. ఇప్పటికైనా అరెస్ట్ చేసిన వాళ్ళని వెంటనే విడుదల చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం.